ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఈ పట్టాల మీద వస్తుందో ఆ పట్టాల మీద వస్తుందో ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఒక డ్రైవ్ ఎక్కడికి కనుక్కొని చూస్తా వచ్చే టైం అయింది వస్తుందేమోలే వీడెవడరా బాబు కోతిగా నక్కలాగా ఉన్నాడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి వీళ్ళు పైకి తీసుకుపోయి ఎంబొట్లా లేకపోతే స్టేషన్ తీసుకుపోయి రసకబొట్లా ఎవరబ్బా వీళ్ళ ఏంటి బ్రదర్స్ సినిమా చూసినట్టు చూస్తున్నారు మీ ఇద్దరు టీవీలో సినిమాల్లో చూడటమే కానీ లైవ్ లో ఇదేనన్నా ఫస్ట్ టైం చూడటం సమయానికి ఫోన్ చేశాడు మావా ఏడున్నా మావా రైల్వే ట్రాక్ మీద ఎవరో కొట్టంగాడు ఒకటి చచ్చిపోతా ఉన్నాడు ఏమి లేదు కానీ నీకు గుర్తిస్ మావా మంచి నాటు తిట్టంగా ఉన్నాడు మనిషి బలంగా ఉన్నాడు కానీ కిడ్నీలు లివరు వీలైతే కళ్ళు గిళ్ళు మొత్తం పార్ట్లు గిట్లు అమ్ముకునేసి సెటిల్ అయిపోవచ్చు కానీ మనకుంటే అప్పు ఇప్పులు తీరిపోతాయి నువ్వు డాక్టర్ని ఒకరిని రెడీ చేసి మాట్లాడి పెట్టేసి అది పని అయిపోగానే ఓకే చేసేస్తా నేను నువ్వు ముందు కింద ఏం తాగవు కదా లివర్ కూడా దొరికింది ఇబ్బంది కాదా ఇప్పుడే మంచి బాడీ దొరికింది మనకి ఏంద్ర మీరా నేను కోళ్ళు పొట్టాలనుకున్నారా ఒకటి కళ్ళు కావాలంటాడు ఒకటి కిడ్నీలు కావాలంటాడు ఒకటి ఇది కావాలంటే మూత్రపిండాలు కదా అంటే ఎవర్రా మీరా ఎక్కడి నుంచి వచ్చారా కదా నాకు కొద్ది కిడ్నీలు అవి నలకుండా పుడుతా డ్యామేజ్ అయిపోతాయి చూసుకో అడ్జస్ట్ చేసుకున్నాను అమ్మ బాబాయ్ నీకేం కావాలి నాకు కొద్దిగా పైకి పోవడం అన్నా నాకు తల్లు కావాలా తల్లు కావాలా కదా బాసు కిందకు చెరిగి పడుకో నాయన నువ్వు మహాన్ బావా కిందకు చెరిగి పడుకో లేదు పైకి పైకి పడుకున్నావు నువ్వు కళ్ళు కావాలి నాకు లేదు లేదు కళ్ళు నా ఈ పైకి పడుకొని నా కిడ్నీ నలకూడదు ఆ కళ్ళు నలకూడదు మీరు ఎక్కడ చూసారా నేనేదో లైఫ్ లో సెటిల్ కదండి నేను చచ్చిపోదాం అంటే నా పాటలు మీరు సెట్ అయిపోదాం అంటున్నారు కదరా ఉండరా ఈ రోజు ఉంటే నన్ను నిజంగా ఇల్లు ఫీట్ పొంది తట్టలేదా అమ్మ ఇట బతికే వాళ్ళు కూడా ఉండరా ఇట బతికే వాళ్ళు ఉండగా నాకు బతకడానికి ఇంకేవా నేను కూడా బతకతా అమ్మ